ఏదో నేను మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ప్రతిపక్ష నాయకుడి కుమారుడు అని చెప్పి ఇష్టం వచ్చినట్లు వారు నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు. మరి రెచ్చగొట్టే విధంగా చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు అని మేము రెచ్చిపోవడం లేదు, దానికి స్పందించడము లేదు. మా పనంతా కూడా ఈ కుప్పం పట్టణ ప్రజల మనసు దోచుకోవాల. వారు ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 35 సంవత్సరాలు ఆయన శాసనసభ్యుడిగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ విధంగా ఈ పట్టణం మురికి కూపం అయిపోయిందో మేము ఈ 10 రోజులంతా కూడా ప్రతి ఇల్లు ప్రతి సందు కూడా చూసి చెల్లించిపోయాము. ఈ పరిస్థితి నుంచి ఈ పట్టణాన్ని తప్పనిసరిగా ఒక ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలని చెప్పి కోరికతో పనిచేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25 స్థానాలు జగన్మోహన్ ఉన్నాడు. ఇప్పుడు కూడా 10 కోట్ల రూపాయలు రూ అర్బన్ అని చెప్పి ఒక స్కీమ్ ఉంది, దాంట్లో 10 కోట్ల రూపాయలు గేమ్స్ కు సీసీ రోడ్లకు ఇచ్చాము. ఇది ఇప్పుడు దాకా 1 కోటి రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు, ఇంకా 9 కోట్లు పట్టణంలో ఖర్చు చేయాల్సింది. మరి డ్రింకింగ్ వాటర్ కు ఇందాక పోదాన పోతే అక్కడ అడ్వకేట్లు అందరూ ఉన్నారు, కేవలం బస్ స్టాండ్ పక్కనే. అలాంటి చోట త్రాగునీరు లేదని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారంటే అక్కడ బోర్ వేస్తే 3 ఇంచులు నీళ్లు పడినాయి. ఆ విధంగా ప్రతి చోట కూడా అవసరమైన మేర మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాము. నేను కేటాయించేదేముంది, ఇక్కడ ముఖ్యమంత్రి గారే కేటాయిస్తారు. ముఖ్యమంత్రి గారికి ప్రతిష్టాత్మకంగా ఈ కుప్పం అభివృద్ధిని వారు తీసుకున్నారు. రాబోయే 2.5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తేనే తిరిగి మళ్ళీ ప్రజల ముందరకు ఎన్నికల కోసం వస్తాం, తప్ప మీ మాదిరి తప్పుడు కూతలు తప్పుడు రాతలు తప్పుడు మాటలు మాట్లాడి మీకున్న ఎల్లో మీడియాను మిస్యూజ్ చేసుకుని ఆ ఎల్లో మీడియా మిమ్మల్ని ఎత్తి ఘోరంత కొండలింతలుగా చూపించి ప్రజలందరినీ కూడా 30 సంవత్సరాలు మోసం చేసింది. ఆ విధంగా మేము చేయము, మా చరిత్ర కూడా అది కాదు. మాకు కావాలంటే ఇతర ప్రాంతాల్లో మేము ఏ విధంగా అభివృద్ధి చేశాము నేను వేరే కుప్పం పట్టణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు, వారికన్నీ కూడా తెలుసు. అవును, మేము గాడిదలే, ఎందుకంటే గాడిదలనో లేకపోతే కుక్కలనో నక్కలనో రెచ్చగొట్టాలని చెప్పే ప్రయత్నం లోకేష్ చేస్తూ ఉన్నాడు, మరి వాటికి మేము రెచ్చిపోవడం లేదు. వారు ఎన్ని మాటలన్నా అన్ని 17వ తేదీ రిజల్ట్ తర్వాత సమాధానం చెప్తాం.